ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దీనిలో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో వెల్లుల్లి రంగులు కూడా వేసుకోవాలి. కొంచెం వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి చిటపట్లా ఉంటుందండి, ఇక్కడ మూత పెట్టండి. మూతను తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుడు. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇది 50% ఫ్రై అయితే చాలు, కొంచెం మగ్గాలండి. కలిపేసుకొని కొంచెం దానిలో పసుపు వేసుకొని మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. మూత తీసుకొని చూద్దాం. ఇది కొంచెం పెద్ద ముక్కలుగా వస్తుంది, పర్లేదండి. పచ్చడితే కాబట్టి 50% వస్తే చాలు. ఇంకా కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మగ్గ తీసి చూసుకుందాం. పచ్చి వాసన పోయిందండి. దీనిలో మనం ఇలా ఈ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. మగ్గితే నెయ్యి కరగబెట్టిన వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలోకి తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం చింతపండు, అలాగే దొండకాయ ముక్కలు. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని
మిక్సీ పట్టుకోవాలి, కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయితే టేస్ట్ ఉండదండి, కాబట్టి కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. చూడండి ఇలా మరీ మెత్తగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. తేండి ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ అండి.